Hello and namaste, welcome to my channel. So, in this video, lo, inkoka type material lo unboxing andi. Entante manandariki upayogapade material anamata. Open chestanu kada chudaru gaani entanedi. Okana ee material kuda nenu shop kosam teppichukunnanu. Online lone teppichukunnanu. Ee seller aithe very good seller anamata. Asala chaala manchi response. Inkokati entante ఇప్పుడు యాక్చువల్ గా నేను చెన్నై నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అంటున్నాను కదా సో చెన్నై వాళ్ళకి తమిళం అయితే హిందీ వస్తుంది ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి అది ఎవరికైనా అర్థం అవుతుంది సో మనకి ఈ మూడు భాషలు రాలేదు అనుకోండి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ మెటీరియల్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు వీడియోలో చూపించే మెటీరియల్ యొక్క సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు వచ్చు అన్నమాట ఓకేనా అయితే నిన్నటి వీడియోలో ఒక అంటే యాక్చువల్ గా నేను జ్యువెలరీ డిస్ప్లే స్టాండ్ చూపించాను కదా సో ఇంకొక స్టాండ్ అనేది చూపించడం మర్చిపోయాను అనమాట సో అదేంటంటే చూడండి మనం షాప్స్ లో ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా సో బాగుంటాయి ఇవి మీకు ఇదేంటంటే ఎటు సైడ్ అయినా సరే డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓకేనా ఇది నేను ఇయర్ రింగ్స్ డిస్ప్లే కోసం తీసుకున్నాను అనమాట సో వీటి మీద మనం ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేవి హ్యాంగ్ చేస్తాము సో చూడండి మనం వాటికి హ్యాంగ్ చేస్తాం సో ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ డోర్స్ వస్తాయి కదా ఇదేంటంటే ఇలా మనకి ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా నిన్న వాళ్ళ దగ్గర ఆర్డర్ చేద్దాం అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు ఏమన్నారంటే మాది వైజాగ్ కదా సో చెన్నై నుంచి వైజాగ్ ట్రావెలింగ్ లో ఇవి గ్లాస్ వస్తుంది కాబట్టి ఒకవేళ అది విరిగిపోవచ్చండి దానికి మేము గ్యారంటీ ఇవ్వలేము లేదు పర్వాలేదు పంపించేయమంటే మేము పంపించేస్తాం అన్నారు అలాంటప్పుడు మనం డేర్ చేసి తెప్పించుకోలేం కదా సో ఇదేంటంటే మాకు ఇక్కడ లోకల్ లో వైజాగ్ లోనే దొరికిందండి ఓకే అండి పూర్ణ మార్కెట్ లో వనలక్ష్మి అని ఒక షాప్ ఉంది సో ఆ షాప్ లో నాకు ఇది దొరికింది అనమాట సో 3-5 చెప్పి ఫైనల్ గా 3-1 కి ఇచ్చారండి ఈ స్టాండ్ ఓకేనా హోల్సేల్ చెన్నై వాళ్ళు కూడా 3-5 చెప్పారండి ప్రైస్ ఇదైతే దీని ప్రైస్ 3500 ఉంది హోల్సేల్ లో కూడా సో మీరు ఏంటంటే లాంగ్ రేంజ్ తెప్పించుకుంటే విరిగిపోద్ది అనే డౌట్ ఉంటే మీరు కూడా లోకల్లో ఎక్కడ దొరికితే ట్రై చేసి తీసుకోండి ఈ బాక్స్ నేను చూపించడం మర్చిపోయాను ఓకే ఇది ఓపెన్ చేసేద్దాం అన్ని పెట్టుకోలేము తీయట్లేదమ్మా వెళ్ళి చెల్లికి వచ్చి దుప్పటి కట్టేసి వచ్చి దించేయాలి పూర్తిగా వెళ్ళి క్లియర్ గా కనిపిస్తుంది చూడమ్మా సో ఇదండి సంగతి ఈ బాక్స్ నిండా ఏమున్నాయంటే ఆరి వర్క్ మెటీరియల్స్ ఉన్నాయి అంటే ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ ఓకేనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆరి వర్క్ సో ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ ఉన్నాయి చూపిస్తాను యాక్చువల్గా ఈ వీళ్ళు శారీస్ ఫాల్స్ కూడా మనకి అంటే హోల్సేల్లో వేస్తారటండి బట్ మనకి మెటీరియల్ ఎలా ఉంటుందో తెలియదు అందుకని చెప్పి శాంపిల్స్ పెట్టమని చెప్పాను అనమాట సో పెట్టారు చూడండి పెద్ద ఫాల్ ఓకేనా పెద్ద ఫాల్ ఇది హోల్సేల్లో 11 రూపీస్ పడుతుందండి ప్రైస్ ఓకేనా బాగుంది మనం వేసుకునే ఫాల్స్ అయితే సో లైనింగ్ ఎలా ఉందో చూద్దాము బాగుందండి లైనింగ్ కూడా బాగుంది యాక్చువల్గా మనం లైనింగ్స్ బయట మీటర్ 50 రూపీస్ 60 రూపీస్ కొంటున్నాం కదా మేము పూర్ణ మార్కెట్ హోల్సేల్ ఇక్కడ వైజాగ్లో అక్కడే 48 రూపీస్కి 52 రూపీస్కి అంటే క్లాత్ క్వాలిటీని బట్టి తేడా ఉందన్నమాట సో ఈ లైనింగ్ అనేది మనకి హోల్సేల్లో 25 రూపీస్కి వస్తుంది అయితే ఇంతింత అయితే ఇవ్వరు హోల్సేల్ ఎప్పుడు కూడా మనం బల్క్గా ఆర్డర్ చేసుకోవాలి కదా ఒక బండిల్కి 20 మీటర్స్ ఉంటుందంట సో 25 × 20 ఎంత 500 అంతే కదా 500 రూపీస్ ఒక బండిల్ పడుతుంది మీకు సో అలా ఎన్ని బండిల్స్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ హోల్సేలర్స్ దగ్గర ఏంటంటేనండి మనకి ఇంత అమౌంట్ అనేది మనం మినిమం ఆర్డర్ చేసుకోవాలని ఉంటుంది కదా సో మినిమం ఆర్డర్ 5000 నుంచి 10000 దాకా ఉండొచ్చు వీడి దగ్గర నేను అడగలేదండి నా రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది నేను ఆర్డర్ చేసుకున్నాను తప్పితే మీరు డీటెయిల్స్ అయి మీరు కనుక్కోండి ఓకేనా సో బాగుంది లైనింగ్ ఫాల్ ఓకే నేను అన్ని చెప్తాగా మీరు ఏం సేల్ చేసుకోవాలనుకున్నా కానీ నేను ఈ హోల్సేలర్స్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి చాలా
సెర్చింగ్ చేసిన తర్వాత, ఎందుకంటే మనకి జెన్యున్ సెల్లర్స్ కావాలి కదా, మనం ఇంత కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కోసం డబ్బులు ఆన్లైన్లో వేస్తున్నామంటే వాళ్ళు కానీ ఎట్టిస్తారనుకోండి, చేతులు చేసేదే ఉండదు కదా, ఇంకా అంత దూరం మనం వెళ్ళలేము, దానికోసం పరిగెట్టాలి ఇంకా. ఓకేనా? ఓకే. సో చూడండి వూల్స్. ఓకేనా? యాక్చువల్గా ఈ మెటీరియల్స్ అన్నీ నాకు ప్రైస్ అయితే గుర్తులేదండి, అంటే మనం ఆర్డర్ చేసాం, బోల్డ్ ఆర్డర్ చేశాం కదా, సో కానీ కంప్లీట్ హోల్సేల్ అన్నమాట. ఓకేనా? వూల్స్ ఇలా ఒక 10 కలర్స్ వేయమని చెప్పాను. టెన్ కలర్ ఇందులో పెట్టాను. ఓకేనా? 10 కలర్స్ వూల్స్ ప్యాకెట్స్ నేను ఆర్డర్ చేశాను, 10 కలర్స్ కూడా జెన్యున్గా వేశాను. ఓకే. నెక్స్ట్ మనకి లేసెస్ ఉంటాయి కదండి, ఈ లేస్లు ఏం చెప్పానంటే ఇవి కూడా 10 చెప్పినట్టున్నాను, 10 డిఫరెంట్ టైప్స్ వేయండి అని చెప్పాను. సిల్వర్ అండ్ గోల్డ్ మాత్రమే ప్రెజెంట్ ఆర్డర్ చేశాను అనమాట. సో చూడండి చెప్పినట్టుగానే ఇవి 3 కదా, చూద్దాం 4 ఒక పక్కన. ఓకే, 4 5 1 2 గోల్డ్ 3. బాగున్నాయి లేసెస్, భలే ఉన్నాయి కదమ్మా. 4 1 2 3 4 5 6 7 8 9 10 చూడండి ఇవి 10 సరిపోయినాయి. నెక్స్ట్ హిప్ బెల్ట్స్ కొన్ని ఆర్డర్ పెట్టానండి, చూడండి బాగుంది కదా, చాలా బాగుంది, చూద్దాం చూడండి క్వాలిటీ ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు. ఓకే, వెరీ నైస్. అందులోని హిప్ బెల్ట్స్లోనే కొన్ని రకాలు, ఓకేనండి చూడండి, ఇలా మోడల్కి ఒక మోడల్ చెప్పిన బుక్ చేస్తాను. యాక్చువల్గా దీని మీద ఉన్న వీటి రేట్ కాదండి, మీరు ఈ రేట్లు అనుకోకండి, అవి ఏంటంటే వాళ్ళు ఏదో సేల్స్ నెంబర్స్ ఏవో ఉంటాయి కదా అవి వేసుకున్నట్టున్నారు మోడల్ని బట్టి. హిప్ బెల్ట్స్ అలాగే ఇవి బీడ్ లేస్లు ఉంటాయి కదా, సో 3 టైప్స్, ఇది ఒకటి, ఈ టైపు 2, ఇందులో వైట్ కలిసింది ఒకటి ఇచ్చా, ఓకే ఇది ఒకటి. ఓకే, ఇవి బుక్ చేశాను. జరీ థ్రెడ్స్ ఉంటాయి కదండి సిల్వర్, కిందకున్నాయి, గోల్డ్ కూడా బుక్ చేశాను. ఇందులో చూడండి నీడిల్స్, చేతి సూదులు ఉంటాయి కదా, ఇది ఒక బాక్స్ బుక్ చేశాను. అలాగే యాంకర్ థ్రెడ్స్ ఉంటాయి కదండి మనకి, మనం ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి ఫస్ట్ ఈ థ్రెడ్స్తోనే ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇవి 2 బాక్సెస్ బుక్ చేశాను. ఆల్ కలర్స్ ఉంటాయి ఒక బాక్స్లో. సాటిన్ రిబ్బన్స్, ఓకే ఓకేనా? మనకి ఇది నేను పర్చేస్ చేసిన బిల్ అనమాట. సో ఇందులో ఉంది ఈ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, హ్యాంగింగ్స్ ఏంటంటే హోల్సేల్లో ఎప్పుడైనా కూడా డజన్ డజన్, ఓకేనా, డజన్ ఇంత కాస్ట్ అని ఉంటుంది. చూడండి గోల్డ్ సిల్వర్ అయితే దేని మీదకైనా సరే వేసుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు గోల్డ్ బార్డర్ బట్టి సిల్వర్ బార్డర్స్ బట్టి, అందుకని ఓన్లీ నేను గోల్డ్ హ్యాంగింగ్స్ బుక్ చేశాను, సిల్వర్ కూడా కొన్ని బుక్ చేశాను, చూద్దాం. ఓకే, ఇవి పైపింగ్ థ్రెడ్స్, ఓకేనండి పైపింగ్ థ్రెడ్స్ బుక్ చేశాను. అలాగే చూడండి ఈ గమ్, మనం యాక్చువల్గా స్టిక్ చేసుకోవటానికి ఫెవిగ్లూ యూజ్ చేస్తాం కదా, ఇదేంటంటే చాలా స్ట్రాంగ్ అనమాట, ఇది దీంతో మనం ఏదైనా స్టిక్ చేసినప్పుడు
అది ఊడిపోదు ఇంకా. ఓకేనా, అందుకనే ఇవి కాస్ట్ కూడా ఎక్కువ. ఓకేనా, ఈ ట్యూబ్స్ అయితే కొన్ని బుక్ చేశాను. ఇందాక చెప్పాను కదండి గోల్డ్ జరీస్, ఇదిగోండి సిల్వర్ జరీ థ్రెడ్ ఇందాక చూపించాను కదా, ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మనకి పెండెంట్స్, అంటే బ్లౌజెస్ కి వర్క్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్, సారీ బ్లౌజెస్ వర్క్ చేసినప్పుడు బ్యాక్ కానీ స్లీవ్స్ కానీ వేసుకుంటున్నాం కదా, సో ఆక్సిడైజ్డ్ లో కూడా వచ్చినాయి ఇవి ఇప్పుడు. అందుకని సిల్వర్ ట్రెండింగ్ కాబట్టి సిల్వర్ అనేది కొన్ని ఆర్డర్ చేశాను. ఓకేనండి, ఇలా మనకి జత వస్తాయి అన్నమాట. సో ఇది చూడండి ప్యాచెస్. ఓకేనా, ప్యాచెస్ లో షీట్ ఇది. ఓకేనా, ఇలా కూడా ఒకటి బుక్ చేశాను. అండ్ అలాగే ఏంటంటే ఫెవిగ్లూ చూడండి, మనకి కోన్ టైప్. యాక్చువల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు క్లాసెస్ చెప్తున్నాను కానీ ఇలాగ కోన్ టైప్ గ్లూ ఒకటి ఉంటుందని నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇదే ఫస్ట్ టైం తెలిసిందనమాట. సో ఇవి కొన్ని బుక్ చేశాను ఇలాగా. ఓకేనా, బాగున్నాయి కదా. అండ్ అలాగే ఇదేంటి అనుకున్నారు, మనకి మనం కుడతాం కదా, స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ అంటే మనం టాప్స్ కి కానీ లేదంటే ఫ్రాక్స్ దేనికైనా కానీ బటన్స్, క్లాత్ బటన్స్ మనం చేస్తాం కదా, సో క్లాత్ బటన్ చేయడానికి సింపుల్ మెషిన్ అనమాట ఇది. ఓకే, ఇది జస్ట్ శాంపిల్కి ఒకటి బుక్ చేశానండి, చూద్దాం దీని పనితీరు ఎలా ఉందో చూసి అప్పుడు సేల్ పేరు. అండ్ అలాగే ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదండి, మోనాలిసా బీడ్స్. ఓకేనా, మోనాలిసా బీడ్స్ మనకి ఇలా ప్యాకెట్స్ కలర్స్. ఓకేనా, బ్లౌజెస్ కి వర్క్ గట్టిగా యూజ్ చేస్తున్నారండి ఇవి, సో కలర్స్ కొన్ని ఇలాగా బుక్ చేస్తారు. ఓకేనా, మీకు ఏంటంటే సో మెనీ కలర్స్ ఉంటాయి, మనం సెలెక్టివ్ గా తీసుకోవచ్చు ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి ఆరి, జడలు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో ఆరి ఎంబ్రాయిడరీ అంటే జడకి మనం పెట్టుకుంటాం కదండి, సో ఈ టైప్ ఇది బుక్ చేశాను. అలాగే ఇవేంటంటే మనకి థ్రెడ్ కటర్స్. ఓకేనా, షీట్ షీట్స్ అలాగా ఒక టూ షీట్స్ బుక్ చేశాను. సిల్వర్ బుక్ చేశాను అన్నాను కదండి, సో సిల్వర్ హ్యాంగింగ్స్ ఇవి ఎక్కువ రకాలేం కాదు కానీ ఒక టూ టైప్స్ బుక్ చేశాను అంటే. ఓకే, ఇవి అలాగే ఏంటంటే కొంచెం బిగ్ సైజు ప్యాచెస్ అన్నమాట. ఓకేనా, ఇలా. ఓకే ఓకేనా, ఇది ఇలాగా ఒక ప్యాకెట్ బుక్ చేశాను. అలాగే కర్వ్స్ అండి, మనకి టైలరింగ్ కర్వ్స్ ఉన్నాయి కదా, సో ఈ కర్వ్స్ కూడా నేను ఒక ప్యాకెట్ అనేది బుక్ చేశాను అనమాట. ఓకేనా, ఇదంతా కూడా ఏంటంటే మనకి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చాలా సార్లు అడిగారు ఫ్రెంచ్ ఆర్మ్ కర్వ్ మాకు దొరకట్లేదు, దీన్ని ఫ్రెంచ్ కర్వ్ అంటాం ఆర్మ్ కర్వ్ అంటాం, దొరకట్లేదు అనేసి. సో సేల్ చేయొచ్చు కదా, సో అందుకని చెప్పి తెప్పించాను అనమాట. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్. ఓకేనా, బాక్స్ లో మనకి యాక్చువల్గా సేమ్ కలర్ బాక్స్ నిండా ఉంటుంది, నేను జస్ట్ ఒక 50 షేడ్స్ తీసుకున్నాను అనమాట, అందుకని చెప్పి అవి కొద్దిగా సగం సగం కింద సర్దారు. బాక్స్ మనకి యాక్చువల్గా ఒకటే కలర్ అనుకోండి మీరు, ఇలాగా బాక్స్ మొత్తం కూడా మనకి 140 పడుతుంది. మనం ఎప్పుడైనా ఇలాంటివి సేల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే దీని మీద ఎంఆర్పి ఉంటుంది కాబట్టి మనం ఎంఆర్పి రేట్ అనేది మనం సేల్ చేసుకుంటాం. ఓకేనా, ఇవేంటంటే మనకి జడల్లో మోడల్ జడలు వేసినప్పుడు పెడుతున్నారు కదండి, సో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. నేను ఏంటంటే జస్ట్ గోల్డ్ సిల్వర్ బుక్ చేశాను, ఇందాక మీకు ఆరి జడలు చూపించాను కదా, అవేంటంటే ఇంకొన్ని బుక్ చేశాను, సో వీళ్ళు బాక్సెస్ బాక్సెస్ పెట్టారు. ఓకేనా, ఇవైతే బుక్ చేశాను. సో వాళ్ళ దగ్గర ఇంకా చాలా రకాలు ఉంటాయి, నేను చూపించేవి కొన్ని రకాలు, నేనే బుక్ చేసుకున్నాను మీకు అవైతే చూపిస్తున్నాను. చూడండి లక్ష్మీ కాసులు, ఇంతకు ముందు కూడా నేను కాసులు సేల్ చేశాను కానీ అవి ప్లెయిన్ కదా. ఇవేంటంటే చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, లక్ష్మీదేవి బొమ్మ అనేది ఎంత బాగుందంటే ఈ పైన ఏంటంటే స్టోన్స్ అవి వచ్చినాయి అన్నమాట. సో చూడండి ఇలాగ దీనికి ముత్యం వచ్చింది పైన, సో లక్ష్మీదేవి వర్క్ కోసమేనండి. ఇలా బ్లూ కలర్, గ్రీన్ చూడండి, గ్రీన్ ఆరెంజ్ బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, వైట్ స్టోన్ ఉంది, సో ఇలాంటివి కూడా నేను బుక్ చేసి తెప్పించాను. గ్లూస్ అండి,
glue bottles. Okay, na ilaga packing lo vastayi manaki. చెప్పాను కదా ఇలాంటివన్నీ కూడా మనకి ఎంతకు వచ్చినా కానీ హోల్సేల్ కి దీని మీద ఉన్న ఎంఆర్పీనే మనం సేల్ చేసుకునే రేటు. ఓకేనా? ఇవేంటంటే ఇవి జడకుచ్చులతో వచ్చే జడలు అన్నమాట. ఇందాక నేను చూపించింది మనం జడకు చుట్టుకుంటాము. ఇది చూడండి ఇలా మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చి కింద మనకి ఏంటంటే ఇలా కుచ్చులా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఒక రకం. ఇవి కూడా నేను ఆర్డర్ చేశాను. పైపింగ్ థ్రెడ్ది, పైపింగ్ థ్రెడ్ది ఇందులో ఒకటి పెట్టారు, ప్యాచెస్ పెట్టారు, అలాగే స్టోన్ చైన్. అసలు స్టోన్ చైన్ లేకుండా మనకి వర్క్స్ అవ్వవు కదా. సో స్టోన్ చైన్, బండిల్, పెద్ద బండిల్ ఇది. దీనికంటే పెద్ద బండిల్స్ కూడా ఉంటాయండి, చిన్న బండిల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇవి కూడా జడే. ఓకే, ఇంకో బాక్స్లో పెట్టారు. అలాగే చూడండి, ఇప్పుడు ఏదైతే చూపించానో అదే ఇంకొక బండిల్. ఇది స్టోన్ లేస్ అండి ఇది. ఓకేనా? మొత్తం షీట్ మొత్తం. ఇందులో ఏంటంటే మనకి సిల్వర్, కాపర్ చాలా రకాలు ఉంటాయి. సో ఇది ఒక లేస్, దీని ఏమంటాం మనం, స్టోన్ లేస్ షీట్ ఇది. ఓకేనా అండి? ఇవి మన టైలరింగ్ సిజర్స్ అండి, 10 ఇంచెస్. ఓకే, ఇవి కూడా తెప్పించాను. ఏంటంటే మార్కింగ్ చాక్ పీస్ బాక్సెస్. ఓకేనా? ఇలా కలర్స్ అన్నీ ఉంటాయి. ఇలా 2 బాక్సెస్. సో ఇవేంటంటే మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ వేసుకుంటున్నారు కదండి స్టిచ్చింగ్ లో, సో ఆ హ్యాంగింగ్స్ కోసం ఈ ప్యాకెట్ అన్నమాట. సో ఇవి కాకుండా అవన్నీ కూడా థ్రెడ్స్ బాక్సెస్. చెప్పాను కదా 50 డిఫరెంట్ షేడ్స్ తెప్పించాను. సో ఏ షేడ్స్ వచ్చినాయి అనేది ఆ నెంబర్స్ అన్ని వేసుకుంటే గానీ ఒక క్లారిటీ రాదు. ఓకే చూడండి, మీకు స్టోన్ లేస్ చిన్నది వస్తుందని చెప్పాను కదా. ఇలా ఓకేనా అండి? చిన్న సైజ్ ఇది. ఓకే, ఇది చూడండి ఆరి నీడిల్స్. యాక్చువల్గా ఆరి నీడిల్స్ మనకి సింగిల్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక నీడిల్ ఉంటుంది, డబుల్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక నీడిల్ ఉంటుంది, జర్దోసీస్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక టైప్ ఉంటాయి. సో మనం చూసి తెప్పించుకోవాలి. ఈ ఆరి నీడిల్స్ లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయంటే, ఒకటి చీప్ క్వాలిటీ, ఒకటి మంచి క్వాలిటీ. మంచి క్వాలిటీ అయితేనే బెటర్ కదా మనకి, ఎందుకంటే ఈ ఐరన్ నీడిల్స్ ఏవైతే ఉన్నాయో రస్ట్ పట్టేస్తాయి కొన్నాళ్ళకి. సో మంచి క్వాలిటీ తీసుకుంటే మీకు ఛానళ్ళు అయ్యి మన్నుతాయి అన్నమాట. బాల్ చైన్ మనకి ఊల్ స్టిచ్ చేసుకోవటానికి నీడిల్స్ అండి. ఇలా ఊల్ స్టిచ్ చేసుకునే నీడిల్స్ ఇవి. సో ఇవి ఒక 2 ప్యాకెట్స్ తెప్పించాను. అలాగే చూడండి ఫైనల్గా ఫ్రేమ్స్. ఓకేనా? ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్. ఓకేనా? మెయిన్ ఇవే కదండి మనకి, ఎంబ్రాయిడరీ వీటిలోనే పెట్టుకుని తెచ్చుకుంటాం కదా. సో ఫ్రేమ్స్ కూడా బుక్ చేశాను. సో అదండి ప్రజెంట్ అయితే మన ఆరి మెటీరియల్ సంగతి ఇలా ఉంది. ఈ ఆరి మెటీరియల్స్ అన్నీ కూడా నేను చెన్నై నుంచి రాధే కృష్ణ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను అన్నమాట. సో పటేల్ గారు, ఆయన నెంబర్ నేను ఇస్తాను, మీరు కాల్ చేయండి. వాళ్ళ అడ్రస్లు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. జెన్యున్ సెల్లర్స్, అలాగే రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా అండి? సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఎవరైతే షాప్స్ పెట్టాలనుకుంటున్నారు, లేదా ఇంట్లో ఉండి బిజినెస్లు చేసుకోవాలనుకుంటున్నారు, హోల్సేల్గా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియదు. సో నేను తెలుసుకున్నాను, నాతో పాటు మీ అందరికి తెలియజెప్పాలనేది నా ప్రయత్నం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమంది ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.